అండ్ మీరు ఈ లోపు మీ ఓట్ని కాస్ట్ చేయరా ఇక్కడ. థ్యాంక్ యూ. అండ్ రాంబాబు గోసాలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా హియర్ హియర్. అందరికీ నమస్కారం అండి. కోట బొమ్మాళి ఈ సినిమా ద్వారా, అంటే గీత ఆర్ట్స్లో రాయాలని ఎప్పటి నుంచో నాకు కోరిక. అది కాంతారా సినిమా రాసినప్పుడు స్టేజ్ మీదే మా అరవింద్ సార్ గారిని అడిగాను, టైం వస్తుందన్నారు ఆయన. ఈ టైం నాకు మా తేజ గారి ద్వారా వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ తేజ గారు. నేను జోహార్ సినిమా చూసినప్పుడు చాలా మంచి సినిమా తీశారు అనుకున్నా. తర్వాత ఈ అర్జున ఫల్గుణ చూసా, అది కూడా నచ్చింది నాకు. ఈ సినిమాతో చాలా మంచి సినిమాగా పేరు వస్తుంది, అలాగే కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక చాలా ముందు ముందు చాలా పెద్ద దర్శకుల జాబితాలో చేరుతారు, లైక్ బోయపాటి గారు లాగా. బోయపాటి గారు మా టీమ్ కోసం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్గా అంటే గీత ఆర్ట్స్కి నాకు ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్, అంతకుముందు ఇండైరెక్ట్గా ఆహా ఓటీటీ కోసం కరోనా టైంలో ఒక 15 సినిమాలు రాశాను నేను. ఆ తర్వాత కాంతారా వచ్చింది. కాంతారా అప్పుడు అడిగితే చెప్తామన్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ హ్యాపీనెస్ని ఎలా చెప్పాలో తెలియక నేను ఇలా ఎలా ఈ తిప్పుకుంటూ వస్తున్నా. చాలా చాలా థ్యాంక్ యూ. దీంట్లో టైటిల్ సాంగ్ ఎలక్షన్ మిక్స్ చేస్తూ కోట బొమ్మాళి గురించి చెప్తూ చేసాము. మంచి చాలా మంచి ట్యూన్ ఇచ్చారు రంజన్ రాజు గారు. చాలా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అలాగే మా బన్నీవాస్ గారు, సాయి రాజేష్ గారు కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు మా మాగంటి రామ్జీ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాడు, ఇప్పుడు లేడు. వాడి వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన ద్వారా నాకు రాజేష్ అన్న పరిచయం. అన్న చాలా బిగ్ కంగ్రాచులేషన్స్ అన్న, మీకు చాలా మంచి సినిమా చేశారు, మొన్న చాలా బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టారు. మా రైటర్ నాగేంద్ర కాశీ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, చాలా మంచి రైటరు. ఈ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు కొన్నే చూశారు, సినిమా మొత్తం చూస్తే చాలా చాలా నచ్చుతాయి మీ అందరికీ. ఇంకా మా రాహుల్ గారు, అలాగే శివాని గారు, నాకు అంకుశం సినిమా చాలా ఇష్టం. ఇప్పుడు ఆవిడ పోలీస్ గెటప్లో చేస్తున్న సినిమా ఇది, అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా శ్రీకాంత్ సార్కి నాటుకోడి అని ఒక సినిమా రాశాను నేను వచ్చిన కొత్తలో, తర్వాత ఇప్పుడు ఇది రెండో సినిమా. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమాని చాలా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అల్లు అరవింద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.